అందుకే నిమిషం అంగా పోయే వరకు అక్కడే పడి ఉన్నాడు మా ఫాదరు. అట్లే బోర్ల పడి అట్లే జస్ట్ ఫైర్ షూట్ చేసి అట్లే ఉన్నాడు. ఇక ఫాదర్ కూడా అక్కడే చనిపోయినాడు, వాడు కూడా లేడు, భయ వరకే చనిపోయినాడు. ఇంకా ఇద్దరిని అక్కడ పోయినాక ఇంకా నేనే పెద్దదాన్ని, ఇంటికి ఫ్యామిలీకి పెద్దదాన్ని నేనే. మేడం వస్తుంది ఇట్లా కలపలేని, నరసరెడ్డి గారు అక్కడికక్కడే చనిపోయినారు అని చెప్పారు. మా బ్రదర్కి కూడా గాయాలైనాయి, ఆయనకు కూడా బుల్లెట్స్ తగిలినాయంట, సీరియస్గా ఉన్నాడంట, హైదరాబాద్ తీసుకుపోతున్నారంటని చెప్పారు. జస్ట్ ఇక వాళ్ళకి సెట్లో చెప్తున్నారు, సెట్లో వింటున్నారు వాళ్ళు, సెట్లో విని చెప్పారు అంతే. అప్పుడు ఇప్పుడంతా ఫోన్లు అంతా ఇంత ఇది లేదు అప్పటికి. సో 2015 కదా, ఇంత అడ్వాన్స్ ఇంకా లేదు, ఇన్ఫర్మేషన్ కూడా చాలా లేట్గా వచ్చింది. సో ఇమ్మీడియట్లీ టీవీ ఆన్ చేయండి, టీవీ ఆన్ చేయండి అంటే టీవీ ఆన్ చేస్తే TV9లో జస్ట్ కాల్పులనే స్క్రోలింగ్ వస్తుంది. ఇమ్మీడియట్గా మా ఫాదర్ మీద కాల్పులు జరిగినాయి, అక్కడికక్కడే మరి కుప్పగూలిపాడని వచ్చింది. ఇంకా మా బ్రదర్ పైన ఇంకా జస్ట్ స్క్రోలింగ్ ఇట్లా కాల్పులు జరిగినాయి, వారిని హైదరాబాద్ షిఫ్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారని చెప్పారు. అంతే షాకింగ్, అక్కడికి షాక్ అయిపోయి ఇంక అక్కడి నుంచి అక్కడే ఎంబడి అంటే అందరూ జస్ట్ 15th ఆగస్ట్గా మొత్తం ఉన్నారు జనాలు కూడా, మొత్తం అందరూ వచ్చి ఉన్నారు ఆ రోజు. ఫ్లాగ్ హోస్టింగ్ పోయేసి వచ్చాం, పబ్లిక్ అంతా ఉన్నారు. ఇంకా అప్పటికప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయినాం. ఇంకా ఇక నేను వెళ్ళిపోతున్నప్పుడు మా అమ్మకి చెప్పాలంటే కష్టము, మా ఇంట్లో ఎవరికి చెప్పాలన్నా కష్టం. మెస్ నేనే ఇంటి పెద్దదాన్ని అంతే. సో ఎట్లా చెప్పాలా మెసేజ్ అని ఇంకా మా బ్రదర్ నాకు ఫోన్ చేసిన, మా చెల్లెల హస్బెండ్కి ఫోన్ చేసి చెప్పిన, మీరు ఇట్లా జరిగింది అది కూడా చెప్పాలి, ఇట్లా జరిగింది, వెంకటేష్ని ఇట్లా తీసుకొస్తున్నారంటే ఇమ్మీడియట్గా నిమ్స్ దగ్గర పోయి మీరు చూడండి, అక్కడ ఉండండి, అక్కడ అలర్ట్ చేయండి అని చెప్పామన్నమాట. ఇట్లా జరిగిపోయింది అది అనమాట. అంతే, ఆ తర్వాత ఇమ్మీడియట్గా మేము అక్కడ పోయినాము. అందుకే నిమిషం పోయే వరకు అక్కడే పడి ఉన్నాడు మా ఫాదరు, అట్లే బోర్ల పడి అట్లే జస్ట్ ఫైర్ షూట్ చేసి అట్లే ఉన్నాడు. ఇక బ్రదర్ కూడా అక్కడే చనిపోయినాడు, వాడు కూడా లేడు, పోయే వరకే చనిపోయినాడు. ఇంకా ఇద్దరిని అక్కడ పోయినాక ఇంకా నేనే పెద్దదాన్ని, ఇంటికి ఫ్యామిలీకి పెద్దదాన్ని నేనే. సో ఇక మూమెంట్ ఇంకా ఇప్పటికీ కళ్ళ ముందు కనపడుతుంటుంది ఆ సీన్. అంతే కదా మేడం, తోడుగా నడిచిన కూతురుగా అసెంబ్లీలో అడిగిపెట్టిన మీరు, ఆ తర్వాత ఒంటరిగా వెళ్ళి ఉంటారు అంటే దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ నేను మాట్లాడలేకపోయినా అసెంబ్లీలో. కనపడలేదు మీ తండ్రి ఎక్కడ అసెంబ్లీలో? అసలు మాట్లాడలేకపోయినా అంటే సెషన్లోకి వస్తే ఆయన కనిపించే సీట్ ఖాళీ ఉండేది, అట్లా మాట్లాడలేకపోయినా కొన్ని రోజులు అసెంబ్లీలో క్వైట్ కూర్చునేదాన్ని. మేడం అసెంబ్లీలో ఒంటరిగా కొనసాగిన ప్రయాణం తర్వాత, తండ్రి లేని తర్వాత, మేబీ ఇలాంటివన్నీ చూస్తూ డీకే అరుణ గారు మెల్లిగా స్టార్టింగ్లో మాట్లాడలేని మీరు ఈరోజు ఒక ఫైర్ బ్రాండ్ అనే పేరునే తీసుకొచ్చారు ఏకంగా. మాట్లాడలేకపోవడం అంటే మా ఫాదర్ గుర్తొచ్చి కొంచెం ఫీల్ అయ్యేదాన్ని బాగా. సో తర్వాత ఇక నాకు ఫస్ట్ నుంచి కూడా గట్టిగా పోరాటమే అలవాటు, పోరాటం. మాకు ఒకసారి ఈ ఉద్యమ అంటే మా అంటే గుర్తొచ్చింది, మా ఫాదర్ ఉన్నప్పుడే 2003లో జిల్లా ప్రాజెక్ట్స్ కోసం నేను దీక్ష చేశాను, నిరాహార దీక్ష చేసినప్పుడు నేను ఎవ్వరిని అడగలే మా ఇంట్లో. ప్రాజెక్ట్ దగ్గర గొడవ అయింది చాలా పెద్ద ఎత్తున, మేమందరం వెళ్ళాము అక్కడికి. వెళ్తే పెద్ద ఆల్మోస్ట్ ఇక రాయలసీమ సినిమాల్లో యుద్ధం ఎట్లా చూపిస్తారో అది ప్రాక్టికల్గా యుద్ధం జరిగింది. సో ఆ యుద్ధంలో నేనున్న దాంట్లో మొత్తం ఇక కట్టెలు గోల అసలు బరిసెలు అవన్నీ కదా, గొడ్డళ్ళు వేట కొడవళ్ళు ఇవన్నీ ఇక వర్చువల్గా సినిమాల ఎట్లా సినిమా షూటింగ్ అది తీసుంటే వారు నిజమైన షూటింగ్ ఉండేది అసలు యాక్చువల్గా. సో ఆ పెద్ద ఎత్తున ఆర్డీఎస్ వాటర్ కోసం ఆ గొడవ అయింది. అప్పుడు గొడవ అయినప్పుడు దాంట్లో చాలామందికి దెబ్బలు తగిలినాయి. తర్వాత దీక్ష మామూనార్లో నిరాహార దీక్ష పెట్టాం అనమాట. అయితే ఆ నిరాహార దీక్ష అనౌన్స్ చేసేటప్పుడు మా ఇంట్లో మా హస్బెండ్కి చెప్పలేదు, మా ఫాదర్కి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. అందరం ఒకటే, మా ఫాదర్ కూడా అప్పటికి కాంగ్రెస్లో ఉన్నారు సేమ్. సో ఎవరికి చెప్పకుండా నేను వెళ్ళిపోయా అంతే, ఇంట్లోంచి బ్యాగ్ తీసుకొని నిరాహార దీక్ష అనౌన్స్ చేయండి అని జిల్లా అధ్యక్షుడు చెప్పేసి నేను నిరాహార దీక్ష కూర్చుంటున్నా ఆర్డీఎస్ దగ్గర దీనికోసం అని చెప్పేసి వెళ్ళిపోయా మామూనార్కి. అంతే వీళ్ళందరూ షాక్, అక్కడ పోయి రోడ్డు మీద ఇప్పట్లా నిరాహార దీక్షలు కావాయి, రోడ్డు మీద ఒక చిన్న బల్ల వేసుకొని ఆ బల్ల మీదనే షామియానా వేసి ఇట్లా కూర్చోవడమే, రోడ్డు మీద కూర్చోవటమే. పోయి ఇంక అట్లే అక్కడే రోడ్డు మీదనే ఇంక నిరాహార దీక్ష ఎన్ని రోజులు, దాదాపు 5 డేస్ కంప్లీట్గా మంచినీళ్ళు కూడా తాగలే నేను. మా ఫాదరు ఇక ఫాదర్ ఇంకా ఫాదరే కదా, అందరూ మా ఫాదర్ ఏంటంటే ఇంకా ఆయన
తట్టుకోలేకపోతున్నాడు. అరే 5 రోజుల నుంచి నా బిడ్డ ఉపవాసం ఉంది, నీళ్లు కూడా తాగలేదు, హెల్త్ ఏమైపోతుందో ఏమని ఆయనకు విపరీతమైనటువంటి భయం అయిపోయి అంటే టెన్షన్ అయిపోతున్నాడు. అరే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఒక్కరు కూడా జిల్లా కలెక్టర్ రాడు, ఎవరు రాడు వచ్చి ఏదైనా జవాబు చెప్పి లేపాలి కదా అని ఆయన బాగా ఆవేశానికి వచ్చేసి పోయి ఆ రోజు రాత్రి పెద్ద గొడవ చేసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర మా ఫాదరు చెప్పకుండా ఇట్లాంటివి తీసుకుంటే హెల్త్ ఏంటిది, హెల్త్తో ఆడుకుంటావా అది ఇదే నన్ను చిన్న నాకు కొంచెం బలహీనంగా ఉండేదాన్ని. అప్పుడు చాలా హెల్త్ కూడా నాకు చాలా ఎనమిక్ ఉండేదాన్ని అప్పుడు. ఆల్మోస్ట్ 2019 కిందట అది. సో ఆయన బాగా టెన్షన్ అయిపోయాడు, ఏమైనా అయిపోతుంది ఏమైనా అయిపోతుంది దానికి ఏం పట్టించుకుంటలేరు ఎవరేం లేదని పోయి రాత్రి పోయి పెద్ద గొడవ చేసి కలెక్టర్ దగ్గర అందరూ పార్టీ వాళ్ళు అందరూ పోయి గొడవ చేసి చేసి ఎంత గొడవ పెట్టినా వాళ్ళు అసలు నాగం జనార్దన్ రెడ్డి అప్పుడు మంత్రి గారు తెలుగుదేశం గవర్నమెంట్. సో అప్పుడు పెద్ద గొడవ చేసి అంతా చేసి రాత్రి మళ్ళీ ఆ 6th డే నన్ను పోలీసులు వచ్చి మార్నింగ్ అర్లీ అవర్స్ తీసారనమాట. అప్పుడు చాలా అంటే కంటిన్యూస్గా 6 అంటే మంచి నీళ్లు రాకుండా నిరాదీక్ష చేయటము, నేను గద్వాల నుంచి హైదరాబాద్కి పాదయాత్ర చేయటము, అప్పుడు రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ ఏ షెడ్ ఉంటే షెడ్లో పడుకునేదాన్ని, ఎవరిదాని ఇల్లు ఉంటే పోయి అక్కడ వాళ్ళ ఇంట్లో పోయి ఏదైనా రెస్ట్ రూమ్ అంటే దాని ఇల్లు రోడ్డు మీద ఇల్లు కనపడితే ఇంట్లో పోయేవాడు, అంతే ఎలాంటి అరేంజ్మెంట్స్ లేకుండా పాదయాత్రలు చేసాము. అప్పుడు పెద్ద ఎత్తున వేలాది మంది నడిచారు నయమడి.